తెలంగాణ ఏర్పాటు కోసం 24 ఏళ్ల క్రితం ఈ జెండా లేపి ఉద్యమాన్ని పిడికెడ మందితోని ప్రారంభించుకున్నాం చాలా మంది చాలా అవమానాలు చేసినారు అవహేళన చేసి మాట్లాడినారు ఎక్కడి నుంచి వస్తదా తెలంగాణ ఎట్లా వస్తది సాధ్యం కాదు ఈ కేసీఆర్ బక్కపల్చనోడు ఇది ఎవడో బొండిగవిస్కి సంపేస్తాడు ఇది అయ్యేదా పోయేదా అని మాట్లాడారు కానీ ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పోరాటం తర్వాత యావత్తు తెలంగాణ ఒక ఉప్పనై కదిలితే భారత రాజకీయ వ్యవస్థ మొత్తం తల వంచి తెలంగాణకు ఇవ్వని పరిస్థితి మనం సృష్టిస్తే తెలంగాణ వచ్చింది మీ అందరికీ తెలుసు ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మనకు దోకా చేస్తే మోసం చేస్తే ఎంతమంది చెప్పా సౌండ్ ఆ రోజు నేను కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్ర యాత్రన ఏదో ఒకటి జరగాలని ఆమరణ దీక్షకు బోనుకుంటే నన్ను అరెస్ట్ చేసి తెచ్చి ఇదే కమ్మం జైల్లో పెట్టిన విషయం కూడా మీకు తెలుసు అనేక మోసాలు ఇచ్చిన మాట భంగం చేసి కాంగ్రెస్ పార్టీ దోకా చేసినా మనం అలుపులేని పోరాటం చేసినాం కాబట్టి తెలంగాణ తెచ్చుకోగలిగాం తెలంగాణ వచ్చిన ఫలితం ఏందో ఈ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ మీకే పాలేరు ప్రజలకే తెలుసు అని మనం చేస్తా ఉన్నాం మన మాజీ డీజీపీ గౌరవనీయ మహేందర్ రెడ్డి గారు నేను భక్తరామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ఇనాగరేషన్కి వస్తా ఉంటే సాధారణంగా పోలీస్ అధికారులు నాతో రారు కానీ ప్రత్యేకించి ఆ రోజు మహేందర్ రెడ్డి గారు సార్ నేను కూడా మీతో వస్తా ఈరోజు పాలేరు కానీ నన్ను కోరి నాతో రావడం జరిగింది నేను వారిని అడిగిన మీరు ఎందుకు వస్తున్నారు ప్రత్యేకంగా అంటే నాది కూడా పాలేరు నియోజకవర్గమే సార్ 45 ఏళ్లలో 40 సంవత్సరాలు కరువు కాటకాలకు గురై ఉన్నది పాలేరు ఇలా మీరు నీళ్ళు అందిస్తూ ఉన్నారు ఆ సంతోషంలో నేను కూడా భాగస్వామి కావాలని చెప్పి మహేందర్ రెడ్డి గారు నాతో ప్రత్యేకంగా వచ్చినారు మీరు కూడా అందరు చూసినారు మీ అందరిని నేను కోరేది ఒకటే మాట బిఆర్ఎస్ ప్రభుత్వం రాక ముందు ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు రాజ్యం చేసినాయి పాలేరు ప్రజలను పాలేరు కర్మానికి ప్రజల కర్మానికి వదిలేసినారు తప్ప కొన్ని మంచి నీళ్ళో నీళ్ళో వీళ్ళకి ఇవ్వాలని ఎవరు కూడా ఆలోచన చేయలే పాలేరుకు మోక్షం లభించిందంటే అది బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భక్త రావరాజు కంప్లీట్ కావడం బ్రహ్మాండంగా నీళ్ళు రావడం జరిగింది మీ అందరికీ కూడా ఆ విషయం తెలుసు ఇప్పుడు నేను వస్తూ ఉంటే కూడా చూసుకుంటూ వచ్చిన హెలికాప్టర్లో అనేకమైన వాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం మిషన్ కాకతీయ చేసుకున్నాం అదేవిధంగా చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉండే పాలేరు నియోజకవర్గ చెరువులు నిండి కనబడతా ఉన్నాయి ఎండాకాలంలో కూడా చెరువులన్నీ నీళ్లతో ఉంటా ఉన్నాయి దీనికి కారణం ఎవరో మీకు తెలుసు నిన్న మొన్నటి దాకా కేసీఆర్ వల్లనే పాలేరుకు మోక్షం వచ్చిందని మాట్లాడిన నాలుకలు నరం లేని నాలుక కాబట్టి ఇలా వాళ్ళే ఉల్టా మాట్లాడుతూ ఉన్నారు మీకు అర్థమైంది కదా ఎవరు మాట్లాడుతుండ్రో నరం లేని నాలుక మారవచ్చు కానీ సత్యం మారదు కదా నిజం నిజంగానే ఉంటుంది కదా నిజం నిప్పు లాంటిది కదా ఎవరి వల్ల పాలేరుకు మోక్షం వచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు అంతేకాదు లంబాడి తండాలకు ఎవరు గ్రామ పంచాయతీలు చేసినారో మీకు తెలుసు అనేక సంవత్సరాలు దశాబ్దాల పాటు అనేక పరిపాలనల్లో మీరు పాదయాత్రలు చేసినారు అడిగినారు మా తండాలో మా రాజ్యం మా గూడెల్లో మా రాజ్యం అంటే ఎవరు కూడా కనికరించి చూడలేదు కానీ ఈరోజు పాలేరు నియోజకవర్గంలో కూడా సుమారు 38-40 తండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలు అయినాయి ఇలా లంబాడి బిడ్డలు వాళ్ళ తండాలలో వాళ్ళే రాజ్యం చేస్తూ ఉన్నారని నేను మీ అందరికి గర్వంగా మనవి చేస్తూ ఉన్నాను పాలేరు నియోజకవర్గంలో భక్తరామదాస్ కన్నా ముందు భూముల ధర ఎంత ఉండే ఇలా పాలేరులో భూమి ధర ఎంత ఆనాడు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఉన్న భూమి ఈరోజు 40 లక్షలు 50 లక్షల రూపాయలు బలుకుతూ ఉంది 30 లక్షల రూపాయలు బలుకుతూ ఉంది ఇది ఎవల పుణ్యమో మీకు తెలుసు నేను మీ అందరిని కోరేది ఒకటే దయచేసి ఎవల వైఖరి ఏందో గమనించి ఓటింగ్లో పాల్గొనాలి తప్ప ఎవరో చెప్పిండనో ఎవడేదో ఇచ్చిండనో మోసపోయి ఓట్లు వేయవద్దని మనవి చేస్తూ ఉన్నాం
మీ అందరికి తెలుసు అనేక రకాలుగా పార్టీలు మార్తారు వాళ్ళ పదవుల కోసం వాళ్ళ అవకాశాల కోసం పార్టీలు మారి మాట కూడా మార్చే వాళ్ళు మన మధ్యనే ఉన్నారు కానీ ఏ పార్టీ ఏ గవర్నమెంట్ ఏం చేసింది ప్రజల కోసం ఏం ఆలోచించింది మళ్ళీ ఇప్పుడు ఏ మానిఫెస్టో ఏ వాగ్దానం ప్రజల ముందు పెట్టింది మీరు ఆలోచించి ఓట్లేయాలని నేను కోరుతా ఉన్నా దయచేసి మీ అందర్ని కూడా నేను ప్రార్థించేది ఒకటే ఇది చైతన్యం ఉన్న ప్రాంతం కమ్యూనిస్టులు కూడా చాలా కాలంగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రాంతం ఉద్యమాలు జరిగినటువంటి ప్రాంతం మీ అందర్ని నేను కోరేది ఒకటే నీతి నిజాయితీతో చిత్తశుద్ధితో ప్రజల కోసం ప్రజల బాగు కోసం కులం లేకుండా మతం లేకుండా సర్వజనుల సంక్షేమం కోసం ఎవరు పనిచేసినరో వాళ్ళని గెలిపిస్తేనే ప్రజలు గెలుస్తారు తప్ప డబ్బు కట్టల అహంకారంతో నచ్చే వాళ్ళకో పిచ్చి రాజకీయాలతో నచ్చే వాళ్ళకో మాటలు మార్చే వాళ్ళకో పూటపూటకు పార్టీలు మార్చే వాళ్ళకో అవకాశం ఇస్తే వాళ్ళు గెలుస్తారు కానీ ప్రజలు ఓడిపోతారని నేను మనవి చేస్తా ఉన్నా ఎన్నికలలో క్వాలిటీ రావాలి ప్రజాసామ్యంలో నీతి నిజాయితీకి పట్టం కట్టేటువంటి చైతన్యం రావాలి అప్పుడే ప్రజలకు వాస్తవమైన సేవ జరుగుతుంది వాస్తవమైన లాభం జరుగుతుంది అందుకోసం మీ అందరిని నేను ప్రార్థించేది విజ్ఞతతోని ఆలోచించి ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి మనం సంక్షేమం ప్రారంభించినాం తెలంగాణలో గతంలో పెన్షన్స్ 70 రూపాయలు 40 రూపాయలు ఫైనల్గా 200 రూపాయలు ఉండేది మనం ఇలా దాన్ని 1000 రూపాయలు చేసుకున్నాం మొట్టమొదట తర్వాత 2000 రూపాయలు చేసుకున్నాం నేను మొన్ననే ప్రకటించినాను ఈ దఫా గెలిచిన తర్వాత ఇమిడియట్ గా 3000 చేసుకొని 5000కి తీసుకుపోతామని కూడా నేను ప్రకటించడం జరిగింది ఎలక్షన్ల కోసం అగాధం జగన్నాథం హామీలు నేను ఇవ్వడం లేదు ఎందుకంటే తెలంగాణ సంపద ఎట్టెట్లా పెరిగితే ఆర్థిక బలోపేతం ఎట్టెట్లా అయితుంటే అది ప్రజలకే పంచాలి అది ప్రజల సొత్తు కాబట్టి ప్రజలకే చెందాలన్న విధానంతో మనం పోతా ఉన్నాం మొట్టమొదటి కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం 50000 రూపాయలు పెట్టుకున్నాం ఆ తర్వాత 75000 రూపాయలు చేసుకున్నాం ఆ తర్వాత దాన్ని 116 రూపాయలు తీసుకొని పోయినాం అంటే సంపద ఎట్టెట్లా పెరిగితే అట్లా చేసుకుంటామని చెప్పినాం రైతు బంధు ఆ పదాన్ని పుట్టించిందే కేసీఆర్ అంతకుముందు రైతులను కూడా వడిచుకున్నోడు లేడు రైతు సచ్చినా బతికినా రైతు అవస్థ వడిచుకున్న నాయకులు లేరు ప్రభుత్వాలు లేవు మీకు తెలుసు మనం కోఆపరేటివ్ లోన్ కట్టలేదనో ఇంకో లోన్ కట్టలేదనో మన తలుపులు ఉడవీకిరు దర్వాజాలు తీసుకుపోయిన తప్ప రైతులకు ఒక రూపాయి ఏ ప్రభుత్వం కూడా ఇయ్యలే నీటి తీరువాలు వసూలు చేసినారు కరెంటు బిల్లులు వసూలు చేసినారు మోటార్లు కాలిపోతే మన దగ్గర చూడలే మనం గొడగొడ ఏడ్చినా పట్టించుకున్న నాతుడు లేడు ఇలా వ్యవసాయ రంగం రైతాంగం ఖచ్చితంగా స్థిరీకరణ జరగాలని రైతు సంక్షేమం జరగాలని మనం పట్టుదలతో నిర్ణయాలు తీసుకున్నాం అది ఆషామాషిగా పెట్టిన స్కీమ్ కాదు నేను రైతు బంధు స్కీమ్ పెడితే ప్రముఖ పర్యావరణవేత్త వ్యవసాయవేత్త స్వామినాథన్ గారు ప్రశంస చేసినారు బేస్ శబాస్ చంద్రశేఖర్ బాగా చేసినాం అని చెప్పినారు అట్లనే యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే సంస్థ బేస్ అయిన పథకం ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు తెలంగాణ ప్రభుత్వం బాగా చేసిందని మనకు కితాబిచ్చింది మనకు పొగడ్తలిచ్చింది తద్వారా ఏం జరిగింది భక్త రామదాస్ వచ్చిన తర్వాత పెట్టుబడికి రైతు బంధు వచ్చిన తర్వాత రైతు బీమా కూడా రైతుకు ఒక ధీమా వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత కరెంట్ వచ్చిన తర్వాత ఇలా ఏమైంది మొత్తం పరిస్థితి తారుమారైంది బ్రహ్మాండంగా రైతుల ముఖాలు తెల్లబడతా ఉన్నాయి అప్పులన్నీ తీరిపోతా ఉన్నాయి బ్యాంక్ లోన్ తీసుకునే అవసరం లేకుండా ఉంది మునుపటి రోజులలో 2 రూపాయలు కావాలంటే ఎవడైతే మనకి ఇస్తాడో మళ్ళీ వానికే తిరిగి ధాన్యం పోయటం వాడు అడిగిన ధరకే ఇవ్వటం ఇవన్నీ కూడా ఉండేది కానీ రైతు స్థిరీకరణ జరగాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలని పట్టుబట్టి నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి ఒక కాపోనే కాబట్టి వ్యవసాయం బాధ నాకు తెలుసు కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి పట్టుబట్టి రైతు బంధును అమలు చేసినాం రైతు బంధు మొదలు ఎకరానికి పంటకు 4000 ఇచ్చుకున్నాం ఆదాయం పెరిగింది రాష్ట్రానికి 5000 చేసుకున్నాం ఈసారి జరిగిన గొప్ప విషయం ఏంటంటే భారతదేశంలో అత్యధికంగా వడ్లు పండించే రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం ఆ తర్వాత నంబర్ 2 స్థానంలో ఇలా నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పి నేను సగర్వంగా మనవి చేస్తా ఉన్నా ధాన్యం అమ్మకాలు గతంలో పట్టించుకునే లేడు ఎరువు బస్తాలు దొరికేటివి కావు చెప్పుల లైన్లు పెట్టేది పోలీస్ స్టేషన్లలో ఎరువు బస్తాలు అమ్మింది కాంగ్రెస్ రాజ్యం మీ అందరికీ తెలుసు ఆనాడు దొరికేది కాదు ఇవాళ కావలసినంత పుష్కలంగా ఎరువు బస్తాలు కల్తీ లేని విత్తనాలు
కల్తీ ఎవడైతే విత్తనాలు అమ్ముతాడో వాళ్ళ మీద పీడీ యాక్టివేట్ జైలలో దోస్తా ఉన్నాం, నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ విధంగా కల్తీ విత్తనాలు తగ్గినాయి, పుష్కలంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయి, పెట్టుబడి సాయం చేతిలో ఉంది, 24 గంటల కరెంట్ ఉంది, బ్రహ్మాండమైన పంటలు పండి 3 కోట్ల టన్నుల వరి ధాన్యం తెలంగాణ పండిస్తూ ఉందని నేను మనవి చేస్తూ ఉన్నా. రాబోయే రోజులలో సీతారామ ప్రాజెక్టు కంప్లీట్ కాబోతా ఉంది, సీతారామ ప్రాజెక్టు పాలేరుకు లింక్ కాబోతా ఉంది. ఒకసారి అది వచ్చిందంటే సాగర్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టు కూడా ఖమ్మం జిల్లాలో శాశ్వతంగా కరువు పీడ నీళ్ల పీడ తీరిపోద్దని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. పాలేరులో కరువు తొంగి చూడదు, బ్రహ్మాండంగా ముందుకు పోతుంది తప్ప వెనుకకు పోదని నేను మనవి చేస్తూ ఉన్నా. పార్టీల వైఖరులు చూడాలి. ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు? మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఉవాచ ఏం చెప్తాడు ఆయన? రైతు బంధు దుబారానట, రైతు బంధు వేస్ట్.